ఎలాంటి మ్యాండేట్ వచ్చేటప్పుడు మనం ఊహించినవి జరగవు ఒక్కటి జా పవన్ కళ్యాణ్కి బిగినింగ్లో యూత్లో కానీ కమ్యూనిటీలో గాని ఉన్న ఫాలోయింగ్ రెండు మూడు పొలిటికల్ తప్పిదాల వలన వాళ్ళు డైలమాలో పడ్డారు ఎలాగా అప్పుడు ఆ టైంలో బీజేపీని పాచి లడ్డూలు ఇచ్చారని యుద్ధం చేసేటప్పుడు కేరెంతలు కొట్టారు అవును సరే కొంత ఇన్సైడ్ ఇప్పుడు ఇలా అనేవారు కదండి మన వైకాపా పార్టీ వాళ్ళందరూ పే పెయిడ్ ఆర్టిస్టు చంద్రబాబు నాయుడు పేమెంట్ ఇస్తే మాట్లాడుతున్నాడని ఒక చూడండి మన చంద్రబాబు కొడుకుని రాజీవ్ గాంధీ కొడుకుని పప్పు అని పప్పు కింద ఎలాగ ఎస్టాబ్లిష్ చేశారు అది కడుక్కొని వాళ్ళు బయటకు రావడానికి టైం పడుతుంది ఇప్పుడు అట్లాగే పవన్ కళ్యాణ్ మీద అది వచ్చింది అది వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ గా నిలబడినప్పుడు కూడా ఈ త్రిముఖ పోటీలో అతను అనుకున్నది రీచ్ అవ్వలేకపోవడం వలన తగ్గాడు కానీ తర్వాత కూడా బయటకు వచ్చాడు మళ్ళా బీజేపీకి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి చాలా వ్యతిరేకత ఉందనే విషయం ఆయన గ్రహించాలి కానీ ఇప్పుడు తగ్గొచ్చు ఆ రోజు మాత్రం బీజేపీకి వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు కానివ్వండి లేకపోతే జగన్కి సహాయం చేశారనే వాళ్ళని జనరల్గా సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆచితూచి వెళ్తున్నాడు ఇప్పుడు నేషనల్ పార్టీలో ఉన్నాడు వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు ఈయన స్టేట్మెంట్ ఇస్తా వాళ్ళు ఒప్పుకోరు సో వాళ్ళు ఆలోచన ప్రకారం లోకల్ లీడర్స్ తో కలిపి పని చేసుకోవాల్సి ఇంతకుముందు ఆయన ఇండిపెండెంట్ ఇప్పుడు ఏంటంటే అతను బీజేపీతో కలిసి ఉంటున్నాడు సైలెన్స్ వ్యూహాత్మకమైన సైలెన్స్ అని మీరు అంటున్నారు అంతేనా అంటే అత అతనికి అంతకంటే ఇప్పుడు ప్రజెంట్ గత్యంతరం లేదు కానీ ఈ రోజు నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్ ఇచ్చిన